షర్మిల అన్న షమ్మి అన్న ఇంట్లో వాళ్ళందరూ షమ్మి అని పిలుస్తారు కదా, అదే బాగుంటుందేమో నగర చిన్నపిల్లలు కదా. జనరల్గా ఏంటంటే పిల్లలు అమ్మ కూర్చో అంటారు, కానీ షమ్మి నాన్న కూర్చా. నాకేదైనా బాధ కలిగితే షర్మిలకంటే ముందు ఆయన కళ్ళల్లో నీళ్లు కనపడేవి. అలాంటి మనిషికి ఆ కుటుంబానికి ఇలా జరుగుతాం అనేది ఇప్పుడు ఎంత భక్తులు కదా, ఎక్కువ నమ్మకం దేవుడి మీద ఎక్కువ నమ్ముతుంటారు కదా, ఇలా జరగటం ఎలా? అసలు మనం మనుషులం ఎందుకు అవుతామంటే మనకు అన్ని అర్థం కావు కనుకనే మనం మనుషులం. మనకు అన్ని అర్థం అవుతే మనమే దేవుళ్ళం అయిపోతాం. ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఈ రోజు ఇక్కడ ఒక నియంత పాలన సాగుతుంది. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికి కారణం ఆల్టర్నేటివ్ లేకపోవడం. కానీ ఇక్కడ అంత స్పేస్ ఉందనే నమ్మకం ఉందా? ఎక్కడుందన్న ప్రతిపక్షము? రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో కేసీఆర్ గారు పిలక కాదు మెడ తీసేయగలడు. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు తెలంగాణ రావడాన్ని ఆయన అపోజ్ చేశారు, కనుక ఆయన కూతురుగా శర్మిలకి ఇక్కడ అర్హత లేదు అనేది వాళ్ళ వాదన. నన్ను చూస్తేనే మా నాన్న గుర్తొస్తాడు, మా నాన్న గుర్తొస్తే ఆయన సంక్షేమం గుర్తొస్తుంది. ఈ చేయి చూస్తేనే గుర్తొస్తుంది. దీక్ష చేస్తామని చెప్తే వ్రతాలు చేసుకోండి అంటారా? మీరేమో ఫామ్ హౌస్ లో బాగా తాగి పడుకుంటారా? కోపం వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మీకు మధ్య విభేదాలు భారీ స్థాయిలో వచ్చి ఆ కారణంగా మీరు ఇక్కడికి వచ్చేసారు. రామకృష్ణారెడ్డి అన్న సంబంధం లేదు అనే మాట మాట్లాడాడు, బాధేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేసింది. ఆస్తులు గొడవలు కూడా ఉన్నాయా? వ్యాపారాలు ఆస్తులు గొడవలు విన్నాయని నిజం కాకపోవచ్చు కదండి. ఇంకో మాట పర్లేదు, రాడితే అసలు పులివెందుల అంటే మీ సామ్రాజ్యం అది సొంత బాబాయ్ చంపటం కన్నా చంపిన తీరు మీ కుటుంబానికి ఒక రకంగా మచ్చ అనుకుంటాడు. రేపు పొద్దున అతని మీద ఉన్న అవినీతి కేసుల్లో శిక్ష పెడితే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హూ విల్ బికమ్ ది చీఫ్ మినిస్టర్? మీరా, రాజశేఖర రెడ్డి వారసులుగా మీ అమ్మగారా, లేదా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి?